వెల్కమ్ టు హలో డాక్టర్. దంత చిగుర్ల సమస్యలకి ఫిల్లింగ్, రూట్ కెనాల్, బ్రిడ్జింగ్, లేదా లేజర్ ట్రీట్మెంట్స్, ఆర్టిఫిషియల్ టీత్, డెంటల్ ఇంప్లాంట్స్ ఇలాంటివన్నీ ఎప్పుడు అవసరం, ఏ సందర్భాల్లో వీటిని ఇస్తూ ఉంటారు, బ్రేసెస్ లో వచ్చిన కొత్తధనాలేంటి, ఎప్పుడు ఏ సమస్యలను ఎంత త్వరగా గుర్తిస్తే పెద్ద పెద్ద ట్రీట్మెంట్ లాంగ్ ట్రీట్మెంట్స్ లేకుండా అవాయిడ్ చేయొచ్చు, దంత వైద్యంలో వచ్చిన ఆధునికతలు, ఈ వివరాలు అందించడానికి పార్థా డెంటల్స్ కాస్మెటిక్ డెంటిస్ట్ డాక్టర్ కల్పన గారు మనతో ఉన్నారు. హలో అండి, వెల్కమ్ టు ది షో. హై. దంత వైద్యంలో చాలా కొత్త కొత్త ఏమిటంటే అండి, అసలు ఈ వైద్యం దాకా రాకుండా లేదా మెయింటెనెన్స్ కోసమైనా అసలు ఎలాంటి అవేర్నెస్ ఉండాలి, నోటి ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలి, ఎప్పుడు డెంటిస్ట్ ని విజిట్ చేస్తూ ఉండాలి? సింపుల్ అవేర్నెస్, రోజు చేసే చిన్నపాటి క్లీనింగ్, నోట్లో ఆహారం మిగిలిపోకుండా చూసుకోవడం, ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎవరికి కూడా నోట్లో ఎలాంటి జబ్బులు రాకుండా, నోరు దుర్వాసన రాకుండా, పళ్ళ మధ్యన సందులు రాకుండా, పళ్ళు వదిలైపోకుండా పూర్తిగా ఆపచ్చు. ఆహారం తీసుకున్న తర్వాత ఆహారం పళ్లల్లో గాని, పళ్ళ మధ్యన గాని, చిగుళ్ల మీద గాని ఇరుక్కుపోకుండా, నిలవుండిపోకుండా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. రెండు పూట్ల బ్రష్ చేయాలి తప్పనిసరిగా. మార్నింగ్ లేవగానే 4 నిమిషాల మించి బ్రష్ చేయకూడదు. ఇది అందరూ చేసే పనే. కేవలం 4 నిమిషాలు మాత్రమే బలం తోమక్కర్లేదండి. శాస్త్రీయంగా కరెక్ట్ పద్ధతుల్లో పళ్ళు అన్ని భాగాలని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే నైట్ కూడా మీరు ఆహారం తీసుకోవడం పూర్తయిన తర్వాత 4 నిమిషాలు బ్రష్ చేసుకోండి అంతే. కాకపోతే మీరు బ్రష్ చేసుకున్నప్పుడు మటుకు అద్దాలు చూసుకుని బ్రష్ చేసుకోవడం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది. పళ్ళ మీద ఏమైనా రంధ్రాలు పడినా, నల్లటి మచ్చలు ఏర్పడినా, చిగుళ్లు కళ్ళు మారుతున్నట్టు అనిపిస్తున్నా, చిగుళ్లు వాస్తున్నట్టు అనిపిస్తున్నా, మీరు అప్పుడే గుర్తించగలిగితే వెంటనే డాక్టర్ దగ్గరకు వస్తే చాలా సింపుల్ ట్రీట్మెంట్స్, కేవలం 5-10 నిమిషాలు చేసే ట్రీట్మెంట్స్ తోనే మీ సమస్యలు సాల్వ్ చేసి, అంటే కాంప్లికేటెడ్ ట్రీట్మెంట్స్ లేకుండా, ఎక్కువ సిట్టింగ్స్ లేకుండా, ఎక్కువ ఖర్చు లేకుండా, ఎక్కువ పెయిన్ లేకుండా ట్రీట్మెంట్ చేసుకునే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. కాకపోతే ఎందుకు ఇంత ఇదిగా చెప్పడం, చూసి గుర్తించి శ్రద్ధ తీసుకుని మీకు మీరు తెలుసుకోవాలని, నోటికి సంబంధించిన సమస్యల్లో గాని, దంతాలకు సంబంధించిన సమస్యల్లో గాని, చిగుళ్లకు సంబంధించిన సమస్యల్లో గాని పెయిన్ అనే సింప్టమ్ కనిపించదు. పేషెంటే కొంత అవేర్నెస్ ఉండాలి, శ్రద్ధ ఉండాలి, సమస్య అంటే మార్పు కనపడుతున్న వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్లాలి అనే ఆలోచన ఉండాలి. ఈ మూడు ఉండి వెంటనే డాక్టర్ని కలుస్తా ఉంటే అసలు దంత సమస్యలు రాకుండానే ఆపేయడం చాలా ఈజీ ఈ రోజుల్లో. సాయినాథ్ గారు కాల్. సాయినాథ్ గారు. అవునండి. అయితే మేడం ఏంటంటే, నేను చిన్నప్పటి నుంచి నా దంతాలు వంకరగా ఉంటాయి. ఓకే. అయితే దాంట్ లోపల ఏంటంటే బ్లీడింగ్ వస్తా ఉంటానండి. ఓకే. మీ ఏజ్ ఎంత సార్? రావడం వల్ల నోటి దుర్వాసన వస్తుంది. ఓకే. తర్వాత ఎక్కడ కూడా సరిగా మాట్లాడడానికి నాకు ఉత్సాహంగా ఉంటుందండి, మాట్లాడలేకపోతున్నాను, నవ్వడం సరిగా ఎక్కడన్నా నవ్వాలంటే కూడా చాలా ఇది అనిపిస్తుంది. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుకుంటే ఏంటంటే, చెప్పండి చెప్పండి. ఇంకోటి ఏంటంటే, నేను చిన్నప్పటి నుంచి ఎంత బ్రష్ చేసినా కూడా పైన పసుపు లాగా అది వచ్చేసి అలాగే ఉండిపోతుందండి, అది పోవట్లేదు సరిగా, మెరుపుదనం రావట్లేదు. ఓకే. ఏజ్ ఎంత మీది? అది 30 అండి. ఓకే. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్. ఇప్పుడు ఇన్ని కంప్లైంట్స్ చెప్తున్నారు, మరి ఎప్పుడైనా డెంటిస్ట్ ని కలిసి ఈ సమస్యలు ఆయన చర్చించడానికి ట్రై చేశారా? సరే, ఒకటి పాయింట్ అండి, ఇది చిన్నప్పుడే మీరు తీసుకుని ఉంటే అసలు ఇంతవరకు వచ్చేది కాదు. జనరల్ గా మీరు చెప్పే అన్ని రీజన్స్ కి మూలం ఏంటంటే వంకర పళ్ళు ఉండడం. ఎప్పుడైతే పళ్ళు వంకర టింకర్ గా, అంటే ముందుకి వెనక్కి ఉంటాయో, ఇరుకులు అనేవి ఎక్కువ ఏర్పడతాయి. అక్కడంతా ఆహారం ఇరుక్కుంటే మీరు నార్మల్ గా చేసే బ్రష్ తో ఆహారం అనేది బయటికి రాదు, పాచ్ అనేది మొత్తం క్లీన్ చేయలేరు. సో అక్కడంతా ఇరుక్కుపోయి చిగుళ్ల ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఆ చిగుళ్ల ఇన్ఫెక్షన్ వల్ల ఈ నోటి దుర్వాసన గాని, ఈ చిగుళ్లలోంచి నెత్తురు కారడం గాని జరుగుతూ ఉంటది. ఇంకోటి పసుపచ్చ పళ్ళు కూడా ఎప్పుడైతే మీరు క్లీనింగ్ ప్రాపర్ గా లేదో, మీరు చేస్తున్నారు కరెక్టే, మీ వంతు ప్రయత్నం మీరు చేసినా కూడా అక్కడ అన్ని పార్ట్స్ కి రీచ్ అవ్వాలి కదండి. పన్ను ఇలా ఉంటే పన్ను అన్ని పార్ట్స్ కి రీచ్ అవ్వాలంటే పళ్ళు సీదాగా ఉండాలి, అంటే ఒక వరుసలో కరెక్ట్ గా ఉంటేనే అవుతుంది. అలా కాకుండా ఒకదాని మీద ఒకటి ఎక్కువ ఉండడం వల్ల మీరు ఎంత క్లీన్ చేసినా కూడా అక్కడ తెల్లగా రావడం గానీ, పళ్ళు మెరవడం గానీ జరగదు. ఒక రీజన్ నెగ్లెక్ట్ చేయడం వల్ల ఇన్ని సమస్యలకి కారణమైంది. ఇప్పుడు కూడా పర్వాలేదండి, మీరు చాలా ఈజీగా మీ పళ్ళని ఒక వరుసలోకి తీసుకుని రండి, అంటే క్లిప్పుల చికిత్సతో నార్మల్ గా మీ పళ్ళని ఒక వరుసలోకి తీసుకుని రావచ్చు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. 30 ఇయర్స్
స్కార్స్ వచ్చినాయి కాబట్టి మేము క్లిప్పులు చికిత్స చేసుకోలేము, చిన్నప్పుడే చేసుకోవాలి అనే ఆలోచనలు కొంతమందికి ఉంటాయి. లేదు, డెఫినెట్ గా 30 ఇయర్స్ వచ్చినా 40 ఇయర్స్ వచ్చినా క్లిప్పులు వేసుకుని వాళ్ళు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నారో, అందమైన చిరునవ్వు ఎత్తు ఉన్నాయి తగ్గించుకోవచ్చు, వంకర పళ్ళున్నాయి ఒక వరుసలోకి తీసుకురావచ్చు, పళ్ళ మధ్యన సందులు ఉన్నాయి క్లోజ్ చేసుకోవచ్చు. సో ఇబ్బంది ఏం లేదండి, ఇలా చేయండి. తర్వాత ఇంకోటి నోటి దుర్వాసన సమస్య, మీరు ఇమ్మీడియట్ గా పళ్లతో పాటు చిగుళ్లను కూడా ఒకసారి క్లీన్ చేసుకోండి. మీరు వెంటనే మీ నోటి దుర్వాసన అనే సమస్య నెక్స్ట్ సిట్టింగ్ నుంచే కనపడదు, తర్వాత నుంచి డాక్టర్ గారు నోటి దుర్వాసన రాకుండా ఏం చేయాలి, పళ్ళు తోముకోవడం ఎలాగా, ఫ్లాసింగ్ అనేది చేయడం వల్ల కూడా నోటి దుర్వాసన వెంటనే ఆగిపోతుంది. ఈ చిగుళ్లను అనే దాన్ని ఫ్లాప్ అనే ట్రీట్మెంట్ చేసేవాళ్ళం ఒకప్పుడు, ఇప్పుడు అలా కాకుండా అత్యాధునికంగా లేజర్స్ వాడుతా ఉన్నాం. ఇలా చేయడం వల్ల నోటి దుర్వాసన ఆపగలుగుతున్నాం, చిగుళ్లలో ఇన్ఫెక్షన్స్ చాలా ఈజీగా ఒక్క సిట్టింగ్ లోనే తీసేయగలుగుతున్నాం. సార్, స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి ఇప్పటికైనా డాక్టర్ గారిని కలవండి, మీకు డాక్టర్ హెల్ప్ చాలా అవసరం. సమస్యలు అన్ని కూడా చాలా చిన్న 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 సమస్యలు, అస్సలు కాంప్లికేటెడ్ సమస్యలు కాదు. డాక్టర్ని కలవకపోవడం వల్లే ఇంత పొడుగాటి లిస్ట్ చెప్తా ఉన్నారు, ఇంత చిన్న ఏజ్ లో ఇంత ఇబ్బందితో ఇంత ఫ్రస్ట్రేషన్ తో ఉన్నారు మీరు. పిల్లల్లో ఏ ఏజ్ నుంచే ఈ డెంటల్ కి చెకప్స్ కానీ ఎలాంటి ప్లాన్ చేసి, ఒక కాల్ తర్వాత కంటిన్యూ చేద్దాం. కుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి కుమార్ గారు, చెప్పండి. మేడం నాకు చిగుళ్ళు బాగా ఎక్కువగా ఇన్ఫెక్షన్ అయ్యి, ఓకే, అంటే సివియర్ బోన్ లాస్ అయినారు, ఓపెన్జీ ఎక్స్రే తీసాను మేడం నేను. నా వయసు 39 ఏళ్ళు అండి, గుంటూరు నుంచి. ఆల్ రైట్. దానికి ఏంటి మేడం ట్రీట్మెంట్ ఏంటంటే, వెనక పైన రెండు పళ్ళు కింద రెండు పళ్ళు కదులుతున్నాయి మేడం. ఓకే. షుగర్ ఉందా మీకు? షుగర్ లేదండి, షుగర్ టెస్ట్ కూడా చేయించాను. లో షుగర్ ఉంది మేడం, అంటే యాక్చువల్ గా 70-80-90-140 ఉండాలి. 85 ఉంటుందండి. గ్యాస్ట్రోసైటిస్ ప్రాబ్లం ఉందండి, అప్పుడప్పుడు గ్యాస్ మాత్రం వేస్తుంటాను. ఫైన్ సార్. ఒకటి మటుకు ఏంటంటే ఎముక అరిగిపోతుందండి, ఆల్రెడీ పెరడాంటైటిస్ అనే ప్రాబ్లం స్టార్ట్ అయింది మీకు. ఇప్పుడు ఏంటంటే ఫ్లాప్ ట్రీట్మెంట్ అని చేస్తాం, అంటే ఒకసారి చిగురు ఓపెన్ చేసి దాన్ని మొత్తం క్లీన్ చేసి ఎక్కడైతే ఎముక బాగా అరిగిపోయిందో అక్కడ ఆర్టిఫిషియల్ బోన్ గ్రాఫ్టింగ్ అని పెట్టి వెంటనే క్లోజ్ చేసి కుట్లేసేయడం ద్వారా మళ్లీ బోన్ రీజనరేట్ అవుతుంది. మీరు ఆల్రెడీ రెండు రెండు పళ్ళు కదులుతున్నాయని కంప్లైంట్ చెప్తున్నారు కాబట్టి అవి అప్పుడే స్లైట్ గ్రేడ్ 1 మొబిలిటీలో ఉంటే గనక మళ్లీ బోన్ గ్రాఫ్టింగ్ హెల్ప్ తోని మళ్లీ స్టెబిలైజ్ అవుతాయి కొంతవరకు. లేదు గ్రేడ్ 3 మొబిలిటీలో కూడా ఉంటాయి, అంటే పట్టుకుంటే కదిలిపోయే పరిస్థితుల్లో ఉంటే మటుకు స్టెబిలైజ్ అవ్వండి, అవి తీసి ఆర్టిఫిషియల్ గా కృత్రిమ దంతాలు పెట్టుకోవాల్సిందే. కాకపోతే ఇప్పుడు కూడా ఇప్పుడైనా మీరు వెంటనే రియాక్ట్ అయ్యి ట్రీట్మెంట్ అనేది ప్రొసీడ్ అయితే పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఒకవేళ కనుక మీరు ఫర్దర్ స్టెప్ తీసుకోకపోతే ఈ రెండు పళ్ళు నాలుగు పళ్ళు కాకుండా నోట్లో ఉండే పళ్ళన్నీ కూడా వదిలేపే పడిపే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. గుంటూరు నుంచి మాట్లాడుతున్నారు. గుంటూరు కొత్తపేటలో మా బ్రాంచ్ ఉంది, లక్ష్మీపురంలో కూడా బ్రాంచ్ ఉంది. ఒకసారి వెళ్లి డాక్టర్ గారితో నేరుగా మాట్లాడితే మీ సమస్య చాలా ఈజీగా సాల్వ్ అవుతుంది. చిగుళ్లకు సంబంధించిన సమస్యలను డీల్ చేయడానికి పెరడాంటిస్ట్ అనే స్పెషలిస్ట్లు ఉంటారు. ఇది కేవలం చిగుళ్ల కోసం ట్రీట్మెంట్ చేసేవాళ్లు. ఇప్పుడు చిగుళ్లలో ఫ్లాప్ ట్రీట్మెంట్ చేసుకోవాలి కానీ ఎప్పుడు ఇప్పుడు ఇలా అడ్వాన్స్డ్ కేసెస్ లో ఆల్రెడీ మొత్తం బోన్ లాస్ అయిపోయి పళ్ళు బాగా కదిలిపోతున్న పరిస్థితుల్లో ఫ్లాప్ ట్రీట్మెంట్ తప్పనిసరిగా చేయాలి. ఎందుకంటే ఫ్లాప్ ఎందుకు ఓపెన్ చేయాలి, చిగురు ఎందుకు ఓపెన్ చేయాలి, అక్కడ బోన్ గ్రాఫ్టింగ్ పెట్టడానికి యాక్సెస్ కావాలి కాబట్టి ఓపెన్ చేయాలి. ఇలా అడ్వాన్స్డ్ కేసెస్ వరకు నెగ్లెక్ట్ చేయకుండా చిన్న చిన్న మార్పులు నోట్లో కనిపిస్తున్నప్పుడు డాక్టర్ని అప్రోచ్ చేస్తే సింపుల్ లేజర్ ట్రీట్మెంట్స్ తోనే చాలా ఈజీగా సాల్వ్ అయిపోద్ది ప్రాబ్లం. కానీ ఎలా గుర్తిస్తారు నోట్లో ఉండే ఈ చిగుళ్ళ జబ్బులు వస్తున్నాయని? చిగుళ్ళు బ్రష్ చేసుకుంటే బ్లీడింగ్ అవుతున్నా, మీరు వెంటనే చిగుళ్ళ జబ్బులుగా గుర్తించండి. ఉమ్మినప్పుడు రత్తురు కనిపించినా, గట్టి పదార్థాలు కొడికినప్పుడు నెత్తురు కనిపించినా, లేదా పళ్ళ మధ్యన ఎక్కువ సందులు ఏర్పడి ఏ ఫుడ్ తీసుకున్నా మీకు తెలియకుండా పుల్లలు పిన్నీసులు వాడడం మొదలు పెడుతున్నా, నోట్లో దుర్వాసన స్టార్ట్ అయినా, లేదా చిగుళ్ళు దురద పెడుతున్నట్టు అనిపిస్తున్నా, చీమ్ పడుతున్నా, చిగుళ్ళు కిందికి జారిపోతున్నా, పళ్ళ మధ్యన సందులు వస్తున్నా కూడా ఇవన్నీ చిగుళ్ళ జబ్బుల లక్షణాలే. ఇవందరికీ ఉండవండి, అందరూ నార్మల్ గానే ఉంటారు. కొంతమందిలోనే లక్షణాలు కనిపిస్తాయి. కనిపించిన వెంటనే డాక్టర్ గారి దగ్గరకు వస్తే ఫర్దర్ గా పళ్ళు ఊడిపోకుండా ఆపేసే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి, నోరు దుర్వాసన రాకుండా ఆపేసే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. డాక్టర్ని కలుస్తా ఉన్నారు. ఎప్పుడు కలుస్తున్నారు? బాగా నోరు దుర్వాసన వచ్చి ఇటు పర్సనల్ లైఫ్ లో ప్రొఫెషనల్ లైఫ్ లో డిస్టర్బెన్స్ వచ్చాక కలుస్తా ఉన్నారు. బాగా రెండు మూడు పళ్ళు కనీసం నాలుగు పళ్ళన్నా వదిలైపోయాక కలుస్తా ఉన్నారు. అలా కాకుండా నేను చెప్పిన సింటమ్స్ కనిపించినప్పుడే మీరు కొంచెం శ్రద్ద వహిస్తే అసలు ఆ పొజిషన్ కి వెళ్ళనే అవసరం లేదు, చాలా ఈజీగా మీరు హెల్దీగా అయిపోవచ్చు. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత చిన్నపిల్లల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే స్ట్రాంగ్ గా అందంగా ఉండే పళ్ళు, లేకపోతే చిరునవ్వు వాళ్ళ సొంతం అవుతుందో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు హలో డాక్టర్ షార్ట్ బ్రేక్.